टू एप्रिशिएट द वर्क्स ऑफ मैथमेटिशियन, टू एप्रिशिएट द वर्क्स ऑफ मैथमेटिशियन करस्पॉन्डेंस टू विच वैल्यू. सो मैथमेटिशियन या वर्क्स ने एप्रिशिएट करस्पॉन्डेंट विच वैल्यू अंटे एस्थेटिक वैल्यू. సో ఒకరు చేసిన పనిని అభినందించాడు, సో అభినందించడమనే సౌందర్యాత్మక విలువ ఆస్థెటిక్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎ డిజైర్డ్ చేంజ్ ఇన్ డాష్ ఆఫ్ ఎ పర్సన్ దట్ వీ ట్రై టు బ్రింగ్ అబౌట్ త్రూ ద ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఈజ్ ఏ ఫ్రస్ట్. సో ఈజ్ ఏ ఫ్రస్ట్ ప్రకారం ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ డిజైర్డ్ డాష్ చేంజ్ ఇన్ డాష్. సో దేంట్లో వచ్చే చేంజ్నే మన ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. బిహేవియరా, యాటిట్యూడా, యాప్టిట్యూడా, అచీవ్మెంటా, ఆల్రెడీ మనకు తెలుసు. సో మన టీచింగ్ ద్వారా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా స్టూడెంట్ యొక్క బిహేవియర్లో మనం తీసుకొచ్చేటువంటి చేంజెస్నే ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. సో హియర్ ఆన్సర్ ఏమో బిహేవియర్. ప్యూపిల్ యాక్టివిటీస్ ప్లాన్డ్ విత్ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ producing the desired behavioral changes in them are called. So pupil activities planned with specific purpose of producing the desired behavioral changes in them are called. So student teachers yokka ante students lo specific behavioral changes raavalani cheppi మనం ప్రొడ్యూస్ చేసేటువంటి బిహేవియరల్ చేంజెస్ మనం ఏమని చెప్తాం అని సెన్స్ అంటే, సో ప్యూపిల్స్ యాక్టివిటీస్ ప్లాన్డ్ విత్ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ద ప్రొడ్యూసింగ్ డిజైర్డ్ బిహేవియర్ చేంజెస్ ఇన్ దెమ్. సో వాళ్ళలో డిజైర్డ్ బిహేవియరల్ చేంజెస్ రావడం కోసం ప్లాన్ చేసేటువంటి యాక్టివిటీస్ని టీచింగ్ మెథడ్సా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియలా, టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్సా, అలాగే మరి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్సా. సో దీన్ని మనం ఏమని చెప్తామని సెన్స్ అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఏమని చెప్తామండి, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి. సారీ, సో పీపుల్స్ యాక్టివిటీస్ ఇవి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. సో పీపుల్స్ యాక్టివిటీస్ ప్లాన్డ్ విత్ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద డిజైర్డ్ బిహేవియరల్ చేంజెస్. సో వాళ్ళలో డిజైర్డ్ బిహేవియరల్ చేంజెస్ కోసం మనం ప్లాన్ చేసేటటువంటి యాక్టివిటీస్ని లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, సో వాళ్ళ బిహేవియర్ అంటే యాక్టివిటీస్ని ఏమని చెప్తామంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి చెప్తాం. అకార్డింగ్ టు యంగ్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాల్యూ ఆఫ్ ద టీచింగ్ మ్యాథమెటిక్స్. సో యంగ్ క్లాసిఫికేషన్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్, అలాగే మ్యాథమెటిక్స్ యొక్క అదర్ ఫంక్షన్స్, సో మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో ఇవి కాకుండా ఇక్కడ ఉన్నది ఏంటి, ప్రాబ్లమ్స్ అండ్ ప్రొసీజర్స్. ఈ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొసీజర్స్ అనేది ఎవరి క్లాసిఫికేషను, బ్రెస్లిచ్ క్లాసిఫికేషన్ ప్రకారం వాల్యూ, బ్రెస్లిచ్ క్లాసిఫికేషన్ ప్రకారం వాల్యూ. స్టూడెంట్ కలెక్ట్స్ మ్యాథమెటికల్ ఎస్సేస్, న్యూస్ పిక్చర్స్ అండ్ ప్రిపేర్స్ స్క్రాప్ బుక్. స్టూడెంట్స్ కలెక్ట్స్ మ్యాథమెటికల్ ఎస్సేస్, న్యూస్ పిక్చర్స్ అండ్ ప్రిపేర్స్ స్క్రాప్ బుక్. సో దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్ డొమైన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తాయి. సో ఇంట్రెస్ట్స్, యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా ఏ డొమైన్కి చెందుతాయి, ఎఫెక్టివ్ డొమైన్కి చెందుతాయి. సో ఆన్సర్ ఏమో ఎఫెక్టివ్ డొమైన్. సో ఇంట్రెస్ట్, వాల్యూస్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ డొమైన్కి చెందుతాయి. సో ఇక్కడ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ డొమైన్కి చెందుతాయి. ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ యొక్క స్పెసిఫికేషను రీకాల్సా, ఇల్లస్ట్రేట్సా, సెలెక్ట్స్ అప్రోప్రియేట్ టూలా, ఎనలైజెస్సా. సో రీకాల్స్ ఏమో నాలెడ్జ్ స్పెసిఫికేషను, అలాగే ఇల్లస్ట్రేట్స్ ఏమో అండర్స్టాండింగ్ స్పెసిఫికేషను, అలాగే సెలెక్ట్ అప్రోప్రియేట్ టూల్ అప్లికేషన్ స్పెసిఫికేషను, అలాగే ఎనలైజెస్ అప్లికేషన్ స్పెసిఫికేషన్, ఎనలైజెస్ అప్లికేషన్ స్పెసిఫికేషన్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, సో ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇల్లస్ట్రేట్స్
the mathematical value that does not belongs to the Munich classification. The mathematical value does not belongs to the Munich classification. So Munich classification manu em cheptunnam sir, cultural value, disciplinary value, preparatory value and utilitarian value. Utilitarian value. So indula kaandedi utilitarian undi, preparatory undi, cultural undi. మరి మున్ని క్లాసిఫికేషన్ కాంది ఏదంటే ఇన్ఫర్మేషన్ వాల్యూ. మున్ని క్లాసిఫికేషన్ కాంది ఇన్ఫర్మేషన్ వాల్యూ. హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇమిటేషను, మ్యానిపులేషను, ప్రెసెషను, ఆర్టికులేషను అండ్ న్యాచురలైజేషన్. సో మరి హైయెస్ట్ కాబట్టి న్యాచురలైజేషన్. హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఏదని చెప్పేసి అంటే న్యాచురలైజేషన్. The following objective that does not belong to the effective domain. So in the effective domain ki chendinatundi objectives enti? Edi effective domain enti? Receiving, responding, valuing, organization, characterization. So characterization, organization, responding, ee moodu kuda effective domain objectives. So final ga fourth one naturalization. Fourth one no naturalization. The educational value that does not belongs to Breslitz classification. So the educational value does not belongs to Breslitz classification. So Breslitz values ni 6 types ga classify chesadu. So Breslitz classified values into the 6 types. Avi enti ani cheppesante skills, understandings, adhe vidhanga problems and methods, habits, appreciations, attitudes. Appreciations, attitudes. So skills undi, habits undi, appreciations undi. Mari indulo Breslitz kaandi edani cheppesante concept. Breslitz kaandi edante concept. The value developed among the students by solving the number patterns, puzzles, magic squares, riddles. So number patterns, పజిల్స్, మ్యాజిక్ స్క్వేర్స్ అలాగే రిడిల్స్ ఇవన్నిటిని కూడా సాల్వ్ చేయడం ద్వారా ఏ వాల్యూ ఇవన్నీ సాల్వ్ చేయడం ద్వారా పజిల్స్ రిడిల్స్ సాల్వ్ చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు, ఎంజాయ్మెంట్ని పొందుతాడు. మరి ఇక్కడ ఎంజాయ్మెంట్తో రిలేట్ అయిన వాల్యూ ఏది? డిసిప్లినరీ వాల్యూ, కల్చరల్ వాల్యూ, రిక్రియేషన్ వాల్యూ, యూటిలిటేరియన్ వాల్యూ. ఎంజాయ్మెంట్తో రిలేట్ అయిన వాల్యూ ఏదని చెప్పేసి అంటే రిక్రియేషనల్ వాల్యూ. ఎంజాయ్మెంట్తో రిలేట్ అయిన వాల్యూ ఏదంటే రిక్రియేషనల్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. So this is the explanation of unit 2 lo test 2.